హాయ్, వెల్కమ్ టు యువర్ సినీ టాకీస్. తెలుగు సినీ అభిమానులను ఇటీవలి కాలంలో విశేషంగా ఆకట్టుకున్న చిత్రం బలగం. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తోడుగా మాతోడుండి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించింది, మానవ సంబంధాల విలువలను ఆకాశానికి ఎత్తింది. అందులో ఆకట్టుకున్న ఆ పాట కట్టి పాడిన మొగలయ్య కుమరమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల మొగలయ్య తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొగలయ్య కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితో అనేక సేవలు చేస్తున్న ఆయన ఇప్పుడు మొగలయ్యకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. నిజానికి మొగలయ్య గత 30 సంవత్సరాలుగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు 2 కిడ్నీలు పాడవడంతో 7 కాలం నుంచి రెగ్యులర్గా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయనకు తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో ఆయనను హాస్పిటల్కి తరలించారు. ముందుగా వరంగల్లో, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్లో రక్త పరీక్షలు చేయించి కొంత కుదుట పడేలా చేశారు. ఆయనకు దీర్ఘకాలంగా మధుమేహం ఉండడంతో కంటి చూపు కూడా మందగించింది. కంటి వైద్య నిపుణులను సైతం రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే డాక్టర్ వేణుకి ఫోన్ చేసి మొగలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని, ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగలయ్య దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మొగలయ్య దంపతులు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అలాగే 3 తరాలుగా ఈ పాట కట్టే వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నామని మొగలయ్య భార్య చెప్పుకొచ్చారు. నా భర్త, వాళ్ళ తండ్రి, తాత ఇలా మాకు జీవనోపాధి ఇదే. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు డబ్బులిస్తే చనిపోయిన వారిని గుర్తు చేస్తూ వారి మధ్య అనుబంధాలను కళ్లకు కట్టినట్టుగా మా పాటలతో ఆకట్టుకోవడమే మాకు తెలిసిన విద్య. నా భర్త మొగలయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే గత 30 ఏళ్లుగా పల్లెటూళ్లలో మేము పాడే పాటలకు వచ్చే డబ్బు మందులకే సరిపోయేవి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టకొస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.